సో ఇంక ఈ లాడ్జ్కి మనకి రుణం తీరిపోయింది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో జీవితానికి దీన్ని ఖాళీ చేస్తుంటే. ఇప్పుడు బడామి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి బడామి వచ్చి 138 km ఉంది. సో ఎలా లేదన్నా సరే ఇక్కడ గూగుల్ ETF 3.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంత వేగం వెళ్తాం అనేది. నేను నైట్ వచ్చింది, నేను ఇటువైపు కాదు, ఈ రోడ్ కొంచెం జనాలతో బాగానే ఉంది కదా. నేను నైట్ వచ్చిన రోడ్డు అసలు బాగాలేదు, ఎవరు లేరు. యాక్చువల్లీ హంపీలో ఇంకొక రోజు ఉండాల్సి ఉంది. ఓన్లీ అది కుష్కాంద, నేను చెప్పాను కదా హనుమంతుని జన్మస్థలం, పైన హనుమాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను. బట్ ఏమైందంటే నిన్న రైడ్ చేసి రావడంతో బాగా టైర్డ్ అయిపోయాం కదా, ఇంకా ఈ రోజు కూడా రేపు తిరుగుతూనే ఉన్నాము. మళ్ళీ ఆ కొండ పైకి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాల్సి ఉంది పైకి, వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే రైడ్ చేయాలి. సో కొంచెం అంతా ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ఇంకా నేను మనసు చంపుకొని క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడైనా వస్తే చూద్దాము, బట్ ఇప్పుడైతే కొంచెం ఉన్న సిచ్యువేషన్లో కష్టమే అంత పైకి వెళ్ళి కిందకు రావడం మళ్ళీ అని చెప్పి అలా జరిగిందనమాట. యాక్చువల్లీ ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఏదైతే నేను విఠల్ టెంపుల్ నుంచి చూపించాను కదా, ఏదైతే విఠల్ టెంపుల్ చూపించాను కదా, అక్కడి నుంచి కనిపిస్తుంది అంజనాద్రి పర్వతం. అక్కడే హనుమంతుడు పుట్టాడు. ఏమైంది కిష్కంద అంటే వానరసేన పుట్టింది ఇక్కడే. వానరసేన అంటే తెలుసు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే రాముడు సుగ్రీవుడు అక్కడే కలుసుకునేది. వన్వేలోకి వెళ్ళిపోయాను, ఫైన్ కొడుతుంది. ఇప్పుడు సుగ్రీవ బ్రదర్ ఉన్నారు వాలి. వాలి చనిపోతూ తన కొడుకుని రాముడి దగ్గర పెట్టి రాముని మాడుగు జాడలు నడమని అందించి మంచి నేర్చుకోమని చెప్పి అన్నీ కూడా అక్కడే జరిగాయి. అంటే సినిమా చూస్తే మీకు ఏవైనా రామాయణం కోసం స్టోరీస్ ఏవి ఉంటాయి కదా, అవన్నీ మీకు చూస్తే కొంచెం అర్థమవుతుంది. నేను బేసిక్ స్టెప్స్ అంటే మనం వచ్చాం కదా ఈ చోటుకు ఎందుకంత ప్రత్యేకత, దేని ఉంది ఇంతవరకు రావడానికంటే దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ మాత్రం నేను చెప్తున్నాను. అంటే ఈ ప్లేస్ మనం రావడానికి కారణం ఇక్కడ చాలా ప్రత్యేకమైంది, చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకే ఇవి చూద్దామని చెప్పొచ్చాను అని చెప్పడం కోసం మాత్రమే కొన్ని పాయింట్లు నేను ఇంత షేర్ చేస్తున్నాను. ఆ నది డ్యామ్ ఉంటుంది కదా ఆ ప్లేస్, హుబలి 146 హైవే ఎక్కాం. సో ఇప్పుడు స్పీడ్ కానీ ట్రై చేస్తే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదిగో తుంగభద్ర డ్యామ్ కనిపిస్తుంది కదా. హుబలి కొప్పల్ రైట్ అని మనం వెళ్ళాల్సింది, హుబలి కాదు కదా బదామి. సో లెఫ్ట్ ఈరోజు ఫస్ట్ టోల్ గేట్. ఇలా హైవేస్ అయితే బాగుంటుంది. నిన్న వచ్చిన రోడ్ దారుణం, నేను అసలు క్యామ్లో రికార్డ్ చేయలేదు కానీ నైట్ అవ్వలేదు వర్షానికి. కానీ డే టైం మాత్రం చూస్తే వచ్చి దీనమ్మ జీవితం ఏంట్రా బాబు వచ్చి దొరికిపోయిన అనిపిస్తుంది. అంత వరస్ట్ రోడ్స్ అమ్మా, 200 km కర్నూలు దాటిన అక్కడి నుంచి ఇంకా రోడ్సే బాగాలేదు. బళ్ళారి వచ్చిన తర్వాత కనీసం ఒక 10-15 minutes అది కూడా, మిగతా అంతా వరస్ట్ అంటే వరస్ట్ రోడ్స్ అసలు. మళ్ళీ కమలాపూర్ ఎంటర్ అయినాక ఒక 7 km రోడ్డు ఎంత భయంకరంగా ఉందో అంత సూపర్గా ఉంది. అంటే డే టైం అయితే కొంచెం నీట్గా ఉంటుంది, నైట్ టైం కదా కొంచెం స్కారీగా ఉంది మాట రోడ్డు. స్కూల్ పిల్లలు ఇంకా నడుస్తున్నారు, ఎంతెంత దూరం నడుస్తున్నారో ఏంటో. హైవే ఎక్కాం కదా మనం, అక్కడి నుంచి కనిపిస్తూనే ఉన్నారు, నడుస్తూ వెళ్తున్నారు అలా. హంపి మొత్తం మీద ఎక్కువగా ఏమున్నాయంటే కొండలనే చెప్పాలి. బళ్ళారి నైట్ బాబో, ఏం ఇండస్ట్రీస్ బాబు, బళ్ళారి మొత్తం లారీలతో నిండిపోయింది తప్ప ఏదో సినిమాల్లోనే చూసాను తప్ప బయట కూడా నిజంగా అలా ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ అక్కడక్కడ బ్రిడ్జెస్లో కట్టేస్తున్నాయి, యానిమల్స్ క్రాసింగ్ అంట ఇది. అంటే రోడ్ ఇట్లా ఉంది కదా, ఇది కింద నుంచి వే ఉందన్నమాట. అండ్ ఇంకోటి మా ప్లెయిన్గా ఇలాగే ఉన్నాయి కదా, లాస్ట్ బోర్డులు పెట్టారు యానిమల్స్ క్రాసింగ్ అని చెప్పి. అండ్ ఇంకా హైవే బాయ్ బాయ్, మళ్ళీ లూప్. అరే ఇవి వన్ వే రోడ్లో వెళ్ళాలంటే ఇంకంతే లేట్ 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 లేట్. వేరే ఆప్షన్ లేదు, ముందు కార్ని ఓవర్టేక్ చేసి పారేయాలి. వీళ్ళు వెళ్ళరు, మనం వెళ్ళనీరు. చీ చెత్త ఫెలో, వెనక్కి ముందుకు చూడకుండా నీళ్ళు వేస్తున్నాడు ముందుకి. సన్సెట్ అవుతుంటే చూడండి ఎంత నీట్గా సూపర్ కనబడుతుంది, చాలా అందంగా ఉంది. చెట్ల మధ్య నుంచి చూస్తుంటే నిండుగా ఆ ప్లేస్లో చంద్రుడు ఉంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే అప్పుడు రోడ్డే అస్తగస్తంగా ఉంటుంది. ఈ కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత మొత్తం అంతా రోడ్లు ఇలాగే ఉన్నాయని చెప్పి ఒక
కర్నూలు క్రాస్ చేసింది మొదలు ఇంకా తగిలాయండి రోడ్స్. సగం వరకు బ్లాక్ చేశాను, పర్వాలేదు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే నేను వర్షం పడ్డాను బ్లాక్ క్లోజ్ చేశాను. వర్షం కాదు కదా, దిమ్మ తిరిగిపోయింది నాకైతే. యాక్చువల్లీ ఇప్పుడు మనము ఈరోజు బదామి వెళ్తున్నాం కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బదామిలో భూత్నాథ్ టెంపుల్ అని చెప్పేసి అది అమ్మ ఎప్పటి నుంచి చూడాలనుకుంటుంది. నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఆ భూత్నాథ్ టెంపుల్ అనుకుని. అది ఎక్కడుందో ఎలా ఉందో ఏంటో కూడా నాకు తెలియదు. ఈ విధంగా తన డ్రీమ్ తీరుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అఫ్కోర్స్ నాకు ఇష్టమే, అది శివుడిది సంబంధించింది కాబట్టి. బదామి వెళ్లకుండా మనం రేపు మురుదేశ్వర్ వెళ్ళాలి. సో మురుదేశ్వర్ కూడా నాకు చూడాల్సి ఉంటుంది కదా. మురుదేశ్వర్కి మనం డైరెక్ట్గా అక్కడ నుంచి హంపి నుంచి వెళ్ళిపోతే 360 కిలోమీటర్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం బదామి నుంచి వెళ్ళడం వల్ల టోటల్గా మనకి 530 కిలోమీటర్స్ అవుతుంది. టోటల్ ఏంటి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, మరిసిపోతున్నాయి పెయింటింగ్తో. ఇంకా 60 km ఉంది ఎగ్జాక్ట్గా బదామికి. మంచి పెయింటింగ్స్ మెల్ల అదిగో పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా, అందుకే ఎంత కొత్తగా మెరిసిపోతున్నాయి రోడ్లన్నీ. నా మాటలు నాకు హెల్మెట్ క్లోజ్ చేసి ఉండడం వల్ల చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. సో నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, దాని అవుట్పుట్ వచ్చేసరికి చాలా లోగా వస్తుంది అన్నమాట. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ రేంజ్ ఇంకా 69 ఉంది. సో ఇక్కడే ఫ్యూయల్ స్టాప్ చేసేసుకుందాం మధ్యదారిలో, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం. నా ఫుల్ ట్యాంక్ మరి, ఫుల్ ట్యాంక్. సర్లే రోడ్డు బాగుంది కదా అనుకుంటే, జస్ట్ ఇలా అనుకున్నాను రోడ్డు బాగుందని. మొత్తం అంతా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మొత్తం కథకలు, దాంతో ఈ మేకలను తీసుకెళ్తూ మనుషులు, ఇంకా వీళ్ళందరూ ఉంటే ఏం స్పీడ్కి వెళ్ళాం కొద్ది. అమ్మమ్మమ్మమ్మ బండి ఎలా వాడుతున్నానంటే ఈ 2 డేస్లో మాత్రం రచ్చ రచ్చ అయింది. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎక్కించేసాను, ఎక్కడ పడితే అక్కడ కథకలు దించేసాను. చీకట్లో సరిగ్గా కనిపించలేదు కూడా నాకు, ఇదేమో ఊర్లో నుంచి తీసుకెళ్తుంది. ఇంకా 41 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు అయితే అసలు బాగాలేదు. నాకైతే ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తుంటే ముందల ఏం కనిపించట్లేదు. ఇప్పుడే ఒక పెద్ద గతుకలు దించేసారు. అమ్మ హెల్మెట్ వచ్చి నాకు తగలగానే లోపల తలంతా జుమ్మని లాగింది ఒకసారి. మా అమ్మ స్లోకెళ్ళు ఎందుకంటే స్పీడ్ కనిపించట్లేదు కదా రోడ్డు. నిజంగానే కనిపించట్లేదు, ఎందుకంటే చూడండి మీకు ఆపోజిట్లో హెడ్లైట్ నాకు అలా కడుతుంటే కంటి మీద, ముందు రోడ్డు ఏం కనిపించట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ అవుతుంది మొత్తం. ఇంకోసారి గూగుల్ని పెట్టుకొని ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పి వస్తే ఉట్టు. లేట్ అయితే లేట్ అయింది కానీ కొంచెం చెక్ చేసుకొని హైవే పెట్టుకోవడం మంచిది. అంటే నాది తప్పులేండి, కొంచెం వర్క్ ఉంది కదా అని చెప్పి ఫాస్టెస్ట్ వే ఉంది, కొంచెం సిటీలో ఊరు లోపల నుంచి వెళ్తుందని చూసి కూడా పెట్టేశాను. కొంచెం లేట్ అయితే లేట్ అయింది, హైవే పెట్టుకుంటాను. ఏ టార్చర్ భరించలేం బాబు, ఏంటో ఇలా ఉంది రోడ్డు. కళ్ళు చీకటి ఎక్కపడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు కనిపించుకుంటారు. బ్రతుకులు ఇష్టసారంగా రోడ్ మీకు వెహికల్స్ ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వస్తున్నాడో అర్థం కావట్లేదు. అలా ఉంది నా దరిద్రానికి తోడు. నేను పెట్టింది ఒక హోటల్, అయితే నాకు చూపించింది హోటల్ ఒకటి. నేను దానికే జీపీఎస్ సెట్ చేసి హీరోలాగా వెళ్ళిపోతుంది అనమాట. గూగుల్ చేస్తుంటే కనిపించట్లేదు, అందుకని చెప్పేసి ముందు బదామీగా చేంజ్ చేశాను. బదామి సెంటర్ పెట్టాను, అక్కడ నుంచి కావాలంటే ఏదో ఒక హోటల్ చూసుకుందాం. ఓపెన్ ప్లేస్ అనుకోండి, మనం బండి యాప్ కొంచెం చెక్ చేసుకోవచ్చు ఫోన్ అదేనా ఈ లైన్స్లో అంతగా ఎందుకు అని చెప్పి ఆలోచించి ఇంకా బదామీకి పెట్టి స్టార్ట్ అయ్యాను. ఇంకో 22 కిలోమీటర్స్ అంతే వచ్చేసాం దగ్గరికి. ఈ ట్రిప్ మొత్తం అడ్వెంచరస్గానే వెళ్తుంది. ఈ రోడ్లో చూసారు ఒక వెహికల్ లేదో, ముందర ఒక వెహికల్ వస్తుంది, ఒక వెహికల్ వెళ్తుంది. తల్లో లేనిపోయిన ఆలోచన అనమాట ఇలాంటి రోడ్ చూస్తుంటే. అందులో నిన్న నైట్ ఎఫెక్ట్ కదా, నాకు ఇంకా బుర్ర పాడైపోయింది. నేను ఇంకా కోలుకోలేదా ఆ రోడ్ నుంచి బయటికి రాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రూమ్ సర్చింగ్ ఒకటి ఉంది కదా, సో ఆ పని కూడా చేసుకోవాలి. దుమ్ము రేపే చీకట్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను. చూడండి ఈ రోడ్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. ఒక వెహికల్ ఆపోజిట్ వెహికల్ లేదు, ఒక వెహికల్ బ్యాక్ నుంచి వెహికల్ లేదు. సోలోగా వెళ్తున్నాను నేను. ఇంకొక 12 మినిట్స్ రఫ్గా ఎంటర్ అవుతాం. జంతువులు తిరిగే ప్లేస్ నుంచి మనుషులు తిరిగే ప్లేస్కి స్వాగతం, సుస్వాగతం. ఎంట్రా బాబు, బైకులు ఆటోలు ఏమీ కనిపించలేదు రోడ్లోనే. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం సిటీలోకి. ఇక్కడ ఎక్కడైనా కొంచెం ఆగి నా అమ్మ మొబైల్ పెట్టా జీపీఎస్. నేను నా మొబైల్లో ఒకసారి ఏం హోటల్లో అయితే బుక్ చేసుకున్నానో అది ఓపెన్ చేయాలి. నేమ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చిన రోడ్లో నిండుగా ఒక పెద్ద దండం అయితే
మనుషులు ఉండే ప్లేస్లో అవి ఎలా ఉంటున్నారు అక్కడ మనుషులు. ఎంత రద్దీగా ఉన్న ప్లేస్లో వాడు ఇప్పుడు నాకు పార్కింగ్ ఎక్కడ ఇస్తాడు? నన్ను కూడా పార్కింగ్ లేదు. నేను చెప్పాను కదా ఆ సిచ్యువేషన్లో ఇంకా ఆప్షన్ లేక ఆ రోడ్డు మీద ఉన్న ఏదో చిన్న లాడ్జ్లు తీసుకోవాల్సి వచ్చింది రూము. 11:30 మనకి ఇంకా రూమ్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అప్పటికీ ఊరంతా ఖాళీ అయిపోయింది. చూసారు కదా ఇప్పుడు వచ్చే రోడ్డు ఎలా కనిపించింది లాస్ట్ 5 మినిట్స్. అలాగా మేము 200 కిలోమీటర్స్ అలాగే రైడ్ చేసుకొచ్చాము అలాంటి రోడ్లోనే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత వరస్ట్ ఎంత రిస్క్ చేసి అలా వచ్చామనేది. అవి అదే హోటల్, అది ఇక్కడ మనం ఉండబోయేది. ఇక్కడ ముందు యూటర్న్ ఉందా? ఇక్కడే ఉంది. సో ఎలా కట్ చేసి వచ్చి పైకి దిగుతావా? పైన దిగుతావా? పైన దిగుతావా? ఇక్కడ దిగుతావా? ఓకే గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. సో బదామి అయితే రీచ్ అయ్యాము, రూమ్ కూడా వచ్చేసాము. మనం ఏ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అక్కడికే వచ్చాను నేను. మందాక చెప్పాను కదా కొంచెం మిస్ అయిందని చెప్పి, బట్ ఏం కాదు అనుకున్న దగ్గరికే వచ్చాము. నిన్న ఇంటి రూమ్కి వెళ్ళిన తర్వాత లాక్ చేయలేకపోయాను. ఇంకా ఈ లగేజ్ అది కింద పెట్టి కొంచెం రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా తిరగడమేమని పని బండి మీద. సో బదామి కేవ్స్కి అయితే వచ్చేసాము. ఈ పైన కనిపిస్తుంది